చంద్రబాబుకు లోకేష్ మీద నమ్మకం పోయిందా లోకేష్ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు నమ్మకం కోల్పోయారా పార్టీలో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది దీని కారణం ఏంటంటే చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు ఈ కమిటీలో పద్నాలుగు మంది నేతలున్నారు నేతల జాబితాలో చూస్తే పద్నాలుగో పేరు నారా లోకేష్ యనమల రామకృష్ణుడు కింజారపు అచ్చెన్నాయుడు చింతకాల యనపాత్రుడు ఎండి షరీఫ్ పయావుల కేశవ్ నందమూరి బాలకృష్ణ నిమ్మల రామానాయుడు నక్క ఆనందబాబు కాలవ శ్రీనివాసులు కొల్లు రవీంద్ర బిసి రెడ్డి వంగలపూడి అనిత బేద రవిచంద్ర యాదవ్ నారా లోకేష్ ఉన్నారు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీని నియమించారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ నాయకత్వంలో నేతలు కేడర్ వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయింది కాకపోతే ఆ కార్యక్రమాలు ఎలా ఉండాలి ఎప్పుడు మొదలు పెట్టాలి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాలను చర్చించేందుకు పర్యవేక్షించేందుకే కమిటీని నియమించినట్లు అచ్చన చెప్పారు కార్యక్రమాలను టేకప్ చేయడం ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించడం బాగానే ఉంది కానీ కమిటీలోని పద్నాలుగు మంది నేతల్లో లోకేష్ పేరు పద్నాలుగవ స్థానంలో ఉండడమే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కొడుకు హోదాలో లోకేష్ ఈ కమిటీని లీడ్ చేయాల్సి ఉంటుంది కానీ అందుకు విరుద్ధంగా నేతల జాబితాలో లోకేష్ పేరు చివరిన ఉండడమే పార్టీ నేతలందరినీ ఆశ్చర్యపరుస్తోంది అరెస్టుకు భయపడే లోకేష్ ఏపీని వదిలేసి ఢిల్లీలో ఉన్నాడని లోకేష్ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో లోకేష్ పేరును చివరిన పెట్టారా అని కూడా చర్చలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టించుకుంటే పార్టీలో అంత పెద్ద నామినేటెడ్ పోస్టు ఇస్తామని నేతలు కేడర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన లోకేషే చివరికు కేసులకు భయపడి పారిపోతే ఎలాగా అని సెటర్లు పేలుతున్నాయి